అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది యాక్చువల్గా ఏంటంటే మూడు స్టేట్లు కూడా డెవలప్మెంట్ అవుతే మంచిదని నేను అనుకుంటున్నాను. అంటే ఒకప్పుడు మనకి ఎలాగో అవలైపోయాం, ఏదైనా అలాగా అన్ని చోట్ల డెవలప్ అవ్వాలి, అన్నీ బాగుండాలని కోరుకోవాలని. వైజాగ్ అది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అన్యాయం జరగకూడదండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు కూడా తెలియదు. మొత్తం అంటే ఎంతమంది రైతులు ఇచ్చారు ఏంటి అనేది మనకు తెలియదు. సో వాళ్ళు రైతులు ఇచ్చిన రైతులు మటు అన్యాయం జరగకూడదు, వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్ముకొని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాల గురించి వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళు కూడా మంచి న్యాయం జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఎంతోమంది చూసాం, ఒకసారి వచ్చారు అతను ఒక అవకాశం అనుకుని వచ్చాడు, చూద్దాం ఇప్పుడు 6 నెలలు 8 నెలలకి ఏమి సూపర్ అంటే ఏదో అతను వర్క్ చేస్తున్నాడు ఏంటని ఇంకా తెలియదు. ఇంక ఇప్పుడే అతను పథకాలని ఇవని స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఈ ఒకటి జాన్ ఒకటి నుంచి అంటున్నారు, బట్ వెయిట్ అండ్ సీ. మినిమం 1 ఇయర్ అయినా మనం అబ్జర్వ్ చేస్తే ఎంతవరకు తెలుస్తుంది. ఇప్పుడు ఏది కూడా మనం 1 డేలో మనం ఏమి డిసైడ్ చేయలేం. బట్ ఒక పాయింట్ ఏంటంటే వీలో నాకు అనుభవించిన తర్వాత, ఇప్పుడు ఒక మనిషి వచ్చాడు చేయని, ఇప్పుడు న్యాయం మంచో చెడు అనేది ఎవరికి ఏమీ తెలియదు. అది ఎంతవరకు జరగాలనేది చూడాలి. ఎంతోమంది వచ్చారు, ఎన్నో మినిస్టర్లు వచ్చారు, అందరూ వచ్చారు వెళ్తున్నారు, అందరినీ చూసాం, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మనకి ఎలా జరగాలంటే జరుగుతుంది. ఇప్పుడు కొన్ని కొత్తగా ఏమి తెలియదు, బట్ వెయిట్ అండ్ సీ. ఏదైనా మంచి జరిగితే బాగుంటుందండి. ఒక్కటి చెప్తారు, అతను ఒక్క అవకాశం అనుకొని వచ్చాడు, అదే ప్రజలందరూ నమ్మి వేశారు. ప్రజల్ని ఒక్క తప్పుదో పట్టించకుండా మంచి కార్యక్రమాలు చేసి ఒక మంచి తెచ్చుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. అదేంటి తెలియదు కానీ జగన్ సీఎం ఉన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒకలాగుంది, ఈయన ఉన్నప్పుడు ఒకలాగుంది. జగన్ అయిన తర్వాత మటుకైతే తెలుస్తుంది అందరికీ ఆయన ఏటేట చేస్తున్నారు, అన్ని మంచి పనులు అందరికీ తెలుస్తుంది. స్టూడెంట్స్కి అందరికీ డబ్బులు కానీ ఏదైనా వేయడం కానీ అన్నిటికి మంచిగా చూశారు ఆయన. మార్చడం మంచిదని విశాఖ ప్రజలు అందరూ ఆశిస్తున్నారండి. ఎందుకంటే ఒక దగ్గరే అభివృద్ధి చెందే కంటే 3 జిల్లాలు అభివృద్ధి చెందితే చాలా ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. కాకపోతే వాళ్ళు భూములు ఇచ్చారు, ఏదో అయిపోద్ది, వాళ్ళకి నష్టం వచ్చేస్తుందని భయంతో ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి. దయచేసి రైతులకు అన్యాయం జగన్ గారు అయితే చేయరు. వాళ్ళు తప్పకుండా ఆలోచించి రాజధాని 3 జిల్లాల్లోనే పెట్టాలని అందరూ ఆకాంక్షించి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. చాలామందికి ఇది నచ్చట్లేదండి. ఎందుకంటే ఫ్యాక్టరీగా అమ్మఒడిస్తున్నారు, కరెంటు బిల్లులు ఎక్కువైతే ఆపేస్తున్నారు, ఇవన్నీ అంటున్నారు. కానీ మనం చూసేది ఎన్నాళ్ళండి, 6 నెలలకు ఇంక ఎక్కువ అవ్వలేదు కదండి. 5 సంవత్సరాల్లోనే 6 నెలల పాలన అయిపోయింది అనుకుంటే ప్రజలందరూ చాలా పొరపాటు అండి. చూడండి, ఇప్పుడు ఒక మనిషి ఫస్ట్ తప్పు చేసినాడే ఎప్పటికైనా రైట్ అని తేలుతాడు, రైట్ చేసినాడే తప్పు అని తేలవచ్చు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, అవకాశం ఇవ్వండి. అతను యూత్ కుర్రాడు, అతను అభిప్రాయం ఏంటో ప్రజలు కూడా చూడాలి కదా. ఇప్పుడే చూసి ఏమీ లేదు అది ఇది అనుకుని 10,000 వేసేస్తే సంతోషించేస్తున్నారు, 10,000 వేయకపోతే బాగాలేదని. అది కాదండి, డబ్బుల కోసం ప్రతి ఒక్కరూ ఆశించకుండా అతను చేసే పరిపాలన బాగుందా లేదా చివరి వరకు చూసి అతను చేసే తప్పు ఒప్పులు అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు కాదు. అతను పాలన అయితే ప్రస్తుతానికి తను ఏదో చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారి బాటలో నడవట్లేదు అంటున్నారు. వాళ్ళ నాన్నగారి కంటే బెటర్గా నడుస్తారని మేము అనుకుంటున్నాం, అలా నడవాలని కూడా ఆకాంక్షిస్తున్నాము. చాలా థ్యాంక్స్. పర్వాలేదు, కొన్ని మైండ్లెస్గా అనిపించినా కొన్ని పర్లేదు అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు ఏదో అన్యాయం అన్యాయం అని చెప్తున్నారు తప్ప ఆ అన్యాయం ఏంటో కూడా తెలియదు, వాళ్ళు లాస్ అయ్యేది ఏంటో కూడా దాని గురించి ఏం తెలియదు. మార్చడం మనకి పర్లేదు, విశాఖపట్నంకి పర్లేదు, అక్కడ వాళ్ళకి మరి తెలియదు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.